వేములవాడ పట్టణంలో ఆషాఢ మాస బోనాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మునర్కాప్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మత్తడి పోచమ్మ బద్ది పోచమ్మలకు బోనాలు సమర్పించారు. సంఘం సభ్యులు ఇంటింటికి బోనం తీసి డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి బద్ది పోచమ్మ మత్తడి పోచమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మత్తడి పోచమ్మ అమ్మవారిని పూలతో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మునర్కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కమిటీ సభ్యులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ విప్పు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పిలువంగానే వచ్చినటువంటి మిగతా అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మరి కట్టపోచమ్మ బోనాలు అలాగే బద్దిపోచమ్మ బోనాల కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి, రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య గారికి, పట్టణ కౌన్సిలర్లకు, పట్టణ చైర్మన్ గారికి, వివిధ సంఘాల ప్రతినిధులకు, వివిధ కుల సంఘాల నాయకులకు, ముఖ్యంగా ఈ పట్టణ ప్రజానికి అందరికి కూడా చాలా సంతోషం. బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఆషాఢం వచ్చిందంటేనే వేములవాడ పట్టణంలో మునర్కాపు కుల బాంధవ్యులు మత్తడి పోచమ్మ మరియు పద్ది పోచమ్మ బోనాలు ప్రతి ఏటా ఆనవాయితీగా తీయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో వేములవాడ సంస్థ సభ్యులు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్పు గారు మరియు ప్రతి ఘనంగా ఈ కార్యక్రమాన్ని మా కురాల కుమరయ్య గారు, మల్లేశ్వరం గారు మరి మా కమిటీ సభ్యులందరూ కూడా ఘనంగా ఏర్పాటు చేస్తారు. మరి ఇంకా మా కురాల కుమరయ్య గారు మరి మత్తడి పోచమ్మ దేవాలయం ట్రంపులు చైర్మన్ గారిన తర్వాత ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకొని బాగా డెవలప్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి వేములవాడ పట్టణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ మరి కార్యక్రమంలో విచ్చేసిన మా కుల బాంధవ్యులకు ఇంకా వివిధ కులాలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు. మత్తడి పోచమ్మ తల్లికి, బద్ది పోచమ్మ తల్లికి ప్రతి ఏటా ఆనవాయితీగా అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించి చల్లగా చూడు తల్లి, ఎలాంటి అరిష్టం మాకు కానీ మా పట్టణానికి కానీ మా ప్రాంతానికి రాకుండా చూసి, ఎలాంటి కీడు మా ప్రాంతానికి మాకు మా పట్టణానికి రాకుండా చూడమని, ఆషాఢ మాసం వచ్చిందంటే బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించి అమ్మవారు ఇచ్చే విధంగా అంగరంగ వైభవ పండుగ వార్తలు చేసేటువంటి కార్యక్రమం కోరేటువంటి మొక్కులలో ప్రధాన మొక్కు మన తెలంగాణలో ఈరోజు బోనాల పండుగ ఘనంగా నిర్మించడం జరుగుతూ ఉంది. అలాంటి ప్రధానంగా బాధ్యత వహిస్తున్నటువంటి పెద్దల సుబ్రయ్య గారు, దేవయ్య గారు, మహేశం గారు, ఆగయ్య గారు, చిల్లూరులో వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మహేష్ గారు, అదేవిధంగా రమేష్ గారు, మహేష్ గారు, కల్లూరు రాజు గారు, ప్రకాష్ గారు, మా వెంకటస్వామి మిత్రులు బోనాల పండుగ పరిధిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.